శ్రీకాకుళం జిల్లాలో విత్తనాలు కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. రాష్ట్రంలో సీఎం చేసిన పనులను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఫాలో అవుతున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారు మాత్రం పనిగట్టుకొని ప్రభుత్వం మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇంతటి పత్తి వచ్చిన సమయంలో కలిసి పోరాడాల్సింది పోయి ఇలాంటి విమర్శలు చేయడం చాలా బాధాకరమని అన్నారు. ఈ నెల 30వ తేదీ నాడు రైతు భరోసా కేంద్రాలను రాష్ట్రం మొత్తం మీద ఇది ఇక్కడ మనం ప్రారంభం జరుగుతున్నాయి. ఎన్నైతే ఉన్నాయో అన్ని ఒకేసారి ఇది భారతదేశంలోనే వినూత్నమైనటువంటి ఒక ప్రోగ్రామ్. రైతు సేవలు రైతు గడప దగ్గరికి తీసుకెళ్లే ఒక ప్రయత్నం. అంతకు ముందుగానే మనం దీన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ గ్రామీణ పాలనా సచివాలయాలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ సచివాలయాల్లోనే ఎంత ముందు చూపుతో ముఖ్యమంత్రి గారు ఇది ప్లాన్ చేశారన్నటువంటిది మనం ఆలోచించాలి.